బాగుందండి రాజేష్ గారు సార్ బాగుంది సాధన చేయాలి సాధన చేసి పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీలోకి ట్రై చేయాలన్నమాట అది ఒక్కటే అది వచ్చిందా ఇక మంచి మంచి సింగర్స్ అవుతారు ఒకసారి పాడండి పాగమ పాప పదాదద పా పా సరి గమ గరి సని సరి సా పాగమ పాప పదాదద పా సరి గమ గరి సని సరి సా గా గ గరి గ గ మా గ గరి గగరి ససని దదప మగం పాగమ పాప పదాదదప పాసరి గమగరి సని సరిసా వెరీ గుడ్ మళ్ళీ అదొక ఒకసారి పాడి గగగ గగరి గగ మాగరి గగరి ససని దదప మగం నీ గగరి ససని దదప మగమ ఓకే ఓకే సార్ అక్కడ అక్కడ ఫ్లాట్ అవుతుంది అన్నమాట నోట్ ఎగ్జాక్ట్ గా గగరి గగమ గగరి సంగతులు అట్లాగా గగరి గగరి సని గగరి సని గగరి అయ్యా బిల్లియా గారు ట్రై చేస్తారా ఇక్కడ మనకి కొంతమంది జాషువల్ గారు తిమోతి గారు మీ పేర్లు పెట్టమ్మా తల్లి అక్షయ్ గారు తీసేసి నీ పేరు పెట్టమ్మా ఈ రోజు ఆ పనిచేయండి మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం అమ్మా ఎప్పుడు ఆ పని చేయండి మా అమ్మా ఈ పాప పాడతానంటుందండి చూడండి ఒకసారి తర్వాత వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఈవేళ ఈ పాటను పర్ఫెక్ట్ చేసేద్దాం సార్ బ్లెస్ అట రైట్ అమ్మా పాడమ్మా స్టార్ట్ చేయమ్మా క్రాంతి కుమార్ గారు పాగమ పాప పదాదద పా పా సరి గమ గరి సని సరి సా గా గ గరి గ గ మా గ గరి గా గ గరి స సని దద ప మ గ మ పాగమ పాప పదాదద పా పా సరి గమ గరి సని సని సా పాగమ పాప పదాదద పా పా సరి గమ గరి సని సని సా వెరీ గుడ్ వెరీ గుడ్ శృతి మారిపోయింది చూసావా మరి మళ్ళీ పాడు కొంచెం తక్కువలో తక్కువ ఏది పాడు ఒకసారి ఏ శృతిలో పాడు మన దగ్గర ఏం కీబోర్డ్ లేవు ఇక్కడ సని సరీసా జాగ్రత్త చూసుకోవాలి
ఇప్పుడు ఈ శృతి ఎక్కువైనట్టుగా ఉంది నీకు, తక్కువలో పాడమంటే ఏం చేస్తావు అప్పుడు? కొంచెం తక్కువలో కొంచెం చిన్న తక్కువ శృతి తీసుకోండి కానీ ఏం చేస్తావు ఇప్పుడు? అది అది నీకు పిచ్చి, అదే శృతి అంటే పిచ్చి, అదే అది ఎక్కువైనట్టుగా ఉంది, కొంచెం తక్కువలో అనగానే ఎలా సర్దుకుంటావు చెప్పు పాడు. మళ్ళీ ఇప్పుడు పాగమ అని అనుకో, నాకు ఎక్కువైపోతే పాగమ అని అలా వచ్చేస్తా కదా. ఇప్పుడు ఇంకో శృతిలోకి పాడు, అది నేను అందిస్తాను నా శృతిలో పాడు. పాగమ పాడు వెరీ గుడ్ పాడు. వెరీ గుడ్ పాగమ మళ్ళీ పాగమ చూడు షార్ప్ అవుతుంది మళ్ళీ 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 మార్కు పాగమ ప అది పా. వెరీ గుడ్ వెరీ గుడ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చెయ్యి. పాగమ అక్కడ గగరి సస నీ దద పమ గమ గగరి రా ఏ స్వరానికి ఆ స్వరంలో ఒక రావాలి, ఆ నోట్కి రావాలి. వెరీ గుడ్ బాగుంది. గగరీ అందరు నేర్చుకోండి. ఇప్పుడు ఒకరు చెప్తున్నానంటే వారికనే కాదు అందరికి, మొత్తం అందరికి ఇక్కడ చెప్తున్నట్టే నోట్స్. గగరీ సస నీ దద పమ పమ గమ పగమ ప. వెరీ గుడ్ నాన్న. మీ ఇంట్లో క్రాంతి కుమార్ గారు కీబోర్డ్ ఉందా? బ్లెస్సియా తన పేరు? బ్లెస్సీ సార్. వెరీ గుడ్. బ్లెస్సియా అండి, మా అమ్మ పేరే దీవెనమ్మ. కీబోర్డ్ ఉందండి? తీసుకుందరు కానీ నెమ్మదిగా. వెరీ గుడ్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఆరన్ బాబట్ అండి. ఆరన్ వెరీ గుడ్. ట్రైలర్ ఆరన్ పాడు, స్మూత్ గా పాడాలి. వినమ్మా మాస్ చెప్తా విను. పాడమ్మా పాడు పాడమ్మా. నేను కరెక్ట్ చేసిన చోట ఆపుతాను. అక్కడ ఎక్కడ తప్పు పాడావో అక్కడ పాడుకోవచ్చు. స్టార్టింగ్ అక్కడికే రావాలి. ఏ నోట్ తో నీ నోట్ ఉందో ఆ నోటే పలకాలి.
ఏ నోట్ అక్కడ ఉండి రాసుకున్నామో ఆ నోట్ లోనే ఆ నోట్ కే రావాలి. ఓకే, తర్వాత ఇంప్రూవైజేషన్. పాడు, మళ్ళీ పాడు ఒకసారి, రిపీట్ చేయి. గ మ గ రి స ని స రి స అక్కడ మరి ఇంకో సరిగ్గా పాడలేదు అక్కడ. అది వెరీ గుడ్, వెరీ గుడ్. సని సరి స గరి. ముందు నోట్ కరెక్ట్ గా నోట్ పాడండి. చిన్న చిన్న ఉన్నాయి అవి, మళ్ళీ ఒక్కొక్కసారి చూసుకుని ఆ నోట్స్. కీబోర్డ్ వాయిస్తావు కదా నువ్వు అరణ్? Yes sir. సో ఆ నోట్స్ ఒకసారి చూసుకో. నెక్స్ట్ ఎవరండి? ఎవరండి చెప్పండి. పాస్టర్ ఆనంద్ గారు రాలేనట్టుంది కదా. స్పందన చేస్తావా? సని సరి స గరి గ మ గరి హలో వింటున్నానండి. గగరి గగరి గగ మా గగరి గగరి ససని కేంద్రన్నారు మీరు. ఇప్పుడు గన్నప్పుడు గాలోనే ఉండండి. గగరి గగ మా గగరి గగరి గగ గగ రి గగ మా గగరి గగరి స గగరి గగరి ససని దద ప ప ప మ గ మ ప గ మ ప ప ప ద ద ద ప ప సరి గ మ సరి సని సరి స గమగరి గమగరి గమగ సని సరి స. వెరీ గుడ్ సార్. చూసారా చాలా వరకు వస్తున్నారు. వండర్ఫుల్, వండర్ఫుల్. ఆ నోట్స్ అలాగ అర్థమైతే అర్థం చేసుకుంటూ వందన పాడు. పాగమ పాప పదాద ప సరి గ మ గ రి స ని స రి స ప గ మ ప ప ప ద ద ద ప ప సరి గ మ గ రి స ని స రి స గ గ గ రి గ గ మ గ గ రి గ గ గ రి స ని ద ద ప మ గ మ
నీ దద ప మ గ మ ప గ మ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స. వెరీ గుడ్ నాన్న. కొంచెం కొంచెం పాలిష్ చేసుకో. కవిత పాడు. ఓకే అమ్మ. Pa ga ma pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa ga 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 ri ga ga ma ga ga ri ga 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 ri sa sa ni da da pa ma ga ma pa ga ma pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa. Very good, very good. Avana Joshua garu unnaru. Joshua garu ఆశీర్వాదం. అదే ఆశీర్వాదం గారు, ఇక్కడ మీరు జాషువా అని పెట్టుకుని నాకు డౌట్ వచ్చేసింది. అవునండి, ఇక్కడ అంటే ఇదిగో ఇలాగ ఒక ఇన్వర్టర్ మీద పనిచేస్తారు, బ్రేక్ ఇవ్వకుండా ఏదో అలాగా. మీరు ట్రై చేస్తారా స్వరం? కొంచెం స్వరం చూసుకుని చూని బాగా పాడుతున్నారు, కొంచెం స్వరాలు అటు ఇటుగా అవుతున్నాయి అంతే. దాని బాబు pagama pa 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 da 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 pa pa sari ga ma ga ri sa ni sa ri sa ga 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 ri ga ga ma ga ga ri ga 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 ri sa sa ni da da pa ma ga ma pagama pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa. Wonderful, wonderful. కొంచెం తాళం తాళం చూసుకుంటే స్టార్టింగ్ అటు ఉన్నా సెటిల్ అయిపోయారు. బాగుందండి. మెర్రీ కొర్నర్ వేసారండి. మెర్రీ కొర్నర్ పాడమండి అమ్మా. మీరు మైక్ ఆన్ చేయండి అమ్మా. మీది మీ మైక్ ఆన్ చేయండి. హలో. పలకండి అమ్మా. ఎస్ ఓకే పాడండి. ఎస్ కన్నబాబు వెల్కమ్. కరెంట్ లేదు నాన్న అక్కడ. సరి గ మ గ రి స ని స రి స గ గ గ రి గ గ మ గ గ రి ga 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 ri sa sa ga pa ma ga ma pa ga ma pa pa ma da da pa 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 sa ri ga ma ga ri sa ni sa ri sa. Anupalo paadandi ga 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 ri adu paadandi malli sari ga 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 sa 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 la. అరే ఆ స్వరం అన్నారు కదా కాకుండా అన్నారు, అది వద్దు. గా స్వరం అక్కడ గా పలక పాడండి ముందు.
అలాగా చూన్ అంటున్నారు స్వరాలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, కొద్దిగా చూసుకోండి అవి. కన్నబాబు సగ సగ పడతావా? సగ సగ ద పాప ఇవాళ పాత పాటలు రివిజన్ అయ్యి ఏం చేస్తాం, ఇంకా పవర్ రాలేదు. ఇవాళ మంచి మంచి కీర్తన ఒకటి ఉంది ఇవాళ చెప్దాం అనుకున్నాను. సరే ఇంకా రాలేదు. ఇదెవరు సరి గ మరి సని సరి సరి గమ గమ గరి సని సరి సరి రి గ గ మ గ గరి గ గ గరి స సని ద ద ప మ గ మ ప గ మ ప ప ప ద ద ద ప ప సరి గ మ గరి సరి సరి స. ప్రైజ్ లార్డ్. థాంక్ యూ తిమోతి గారు. అండి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి స్వరాలు, వస్తారులేండి. నేర్పుతున్నప్పుడు అలాగ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. వెరీ గుడ్ అండి, అలా ముందుకు రావాలి. ఇవాళ ఏదో ఇలా మేనేజ్ చేద్దాం. మరి పవర్ లేదు, ఇన్వర్టర్ వల్ల కొంత ట్యూబ్లైట్ అన్న వెలుగుతుంది అక్కడ. ఇంకో పాటకి వెళ్దామా ప్రస్తుతానికి? పాత ఏదన్నా రివిజన్ చేద్దాం. రివిజన్ శాంతి పాడుతుందట. శాంతి పాడమా. ఉందండి వీడియోలో శాంతి. వెరీ గుడ్ నాన్న, బాగుంది. ఇప్పుడు స్వరం కరెక్ట్ గా పాడావు కాబట్టి కొంచెం యాక్సెంట్ అది. ప గ మ ప ప ప ద ద ద ప చూడండి కొంచెం ఇప్పుడు పాలిష్ చేద్దామా. ప గ ప గ మ ప ఇప్పుడు ఒరిజినల్ ఒరిజినల్ టెంపో కొద్దాం. రండి అది టెంపో, రండి రాండి కాదు కదా, కనుక ఒరిజినల్ టెంపో ఇది. రండి ఉత్సాహించి పాడుదము ఈ టెంపోలో. ప గ మ ఇక స్లోగా వచ్చేసింది కాబట్టి ప గ మ ప ప ప ద ద ద ప ప ప సరి ప సరి గ మ గ రి స ని ద రి స కదా. అంటే ఆ యాక్సెంట్ కొంచెం గ గ గ రి గ గ మ గ గ రి గగరి ససని ద ద ప మ గ మ ప మ గ మ ప మ గ మ. అంటే ఇప్పుడు స్వరం వచ్చింది కాబట్టి ఇవి కొన్ని గాయకులుగా కొంత పాలిష్ చేయడం అన్నమాట దాన్ని స్వరాన్ని. ప గ ప గ మ ప ప ప ద ద ద ప ప సరి గ మ గ రి స ని స రి స గ గ గ రి గ గ మ గ
గగరి ససని దద ప మగ మ ప గ మ ప ప ద ద ప ర 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 ఇది నెక్స్ట్ ఎవర్ అర్థమైందా ఇప్పుడు స్వరం వచ్చింది కాబట్టి దానికి కొంత యాక్సెంట్ యాడ్ చేసుకుంటే ఆ సాంగ్కి ఇంకా ఆ బ్యూటీ తెచ్చిన వాళ్ళు అవుతాం. ఇంత మామూలు కాంగ్రిగేషనల్ స్టైల్ అది స్ట్రీట్ పాడడం అంటే. నెక్స్ట్ కన్నబాబు, కన్నబాబు ఎలా చెప్పండి అండి పాడు, ట్రై చేసావా? ప స గ స గ ద ప పాడతాను పాడతాను ట్రై చేయి. అంటే ఒకసారి అలా రివిజన్ చేసి అన్ని పాలిష్ చేద్దాం మొత్తం ఈవేళ. ఇంకా ప స గ స గ ద ప ప గరి స స స ద ప మ ద ప ప స గ స గ ద ప ప గరి స స స ద ప మ ద ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మారి ని మ మ మారి ని రి మ మ మారి ని రి ప ప ద ప మ మ ద ప మ గ pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri ni ma 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 ri ni ma 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 ri ni ri pa pa da pa ma ma da pa ma ga ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa da pa ప స గ స గ ద ప ప గరి స స స ద ప మ ద ప ప స గ స గ ద ప ప గరి స స స ద ప మ ద ప. వండర్ఫుల్ కన్నబాబు, వండర్ఫుల్. అంటే అక్కడ ఆపకలే స్టార్టింగ్ కూడా చిన్న సంగతి వేసాను చూడు. ప స గ అది కూడా ట్రై చేయి. ప స గ స గ ద ప స గ స గ ద ప ప గరి స స స ద ప మ ద ప. అర్థమైందా అది? ప స గ ప స గ స గ ద ప ప గరి స. అర్థమైందా అక్కడ? అంటే నేను అక్కడ ఆపుతున్నాను ఎందుకంటే తాళం నేర్చుకోవడం వరుసగా తాళం చాలా బాగా పడావు. ప స గ స గ ద ప ప గరి స స స ద ప మ ద ప ప స గ స గ ద ప ప గరి స స స ద ప మ అలాగా ఆపుకోండి. pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma re ni ane nenu konjam improvise chesi meekla konjam sangathi laddam try chestunnanu. Rajesh garu pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma re ni మామ మరి నిరి మామ మరి నిరి పాప దప మమ దప మగ మామ మగరి స గ గ గరి స ని రి 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 స ని ద ని స ద ప ప స గ స గ. వెరీ గుడ్ కన్నబాబు. అదే కొన్ని యాడ్ చేసుకుంటే ఉన్నావా వీడియోలో? ఉన్నానండి, ఉన్నానన్న. అదే నేను ఇక్కడ రాత్రి రైట్ అదే ఆ సంగతులు కొన్ని చాలా బాగుంది. నోట్స్ అంతా పర్ఫెక్ట్ పక్క. ఇది ప్రాక్టీస్ చేస్తుంటే రోజంతా ఇలా పాడుకుంటూనే ఉన్నా.
ఆ పాటలో ఉన్న బ్యూటీ అది, బ్యూటీ అది, కంపోజిషన్ లో ఉన్న బ్యూటీ. మనకి అదే రిపీట్ అవుతున్నట్టుగా ఉంటాయి ఆ పాటలు అన్ని. అంతే ఏది తీసుకున్నా ఇది కార్డిటిక్ ప్రోగ్రెషన్ ఇది. దాని వల్ల కానీ ఒకటైతే చెప్పగలనన్నా, ఈ ఈ ఆడియో ఈ జూమ్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ టేస్ట్ అది అందరికి ఉండదు. ఆ టేస్ట్ వండర్ఫుల్ టేస్ట్ మాట అందరికి ఇక్కడ ఉన్న ఈ మన జూమ్ లో ఇప్పుడు ఈ సాంగ్స్ నేర్చుకుంటున్న వాళ్ళందరికి అది నిజంగా ఆ టేస్టే వేరు. అవును కదా, అది అది అందరికి అందరికి ఉండదు ఆ టేస్ట్ నిజంగా. ఈ టైంలో అందరు ఇలా కూర్చుంటున్నారంటే వాళ్ళ ఆ టేస్ట్ నిజంగా అది అందరూ ఇలా కూర్చుని వినలేరు. కూర్చుంటున్నారు కొంతమంది సైడ్ పక్కన కూర్చుని వింటున్నారు. అలాగా చాలా మంది ఈ వీడియోస్ చూసి కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. నాన్న చాలా మంది రోజుకు ఒక ఇద్దరు ముగ్గురు అన్నా చేస్తున్నారు. కనుక ఇప్పుడు ఇది ఒక ఆదర్శప్రాయంగా మనం ఇలాగ ఎందుకు బిట్ బిట్ నేర్పుతున్నానంటే ఇవాళ అదే చెప్పాలనుకుంటున్నాను. రేపటి నుండి ప్రతి సండే స్కూల్లో కూడా ఈ చెప్పిన సరిగమ పదనిసలు సండే స్కూల్ టీచర్స్ ఆ కీబోర్డ్ పెట్టుకుని వాళ్ళతో సరిగమ పదనిసలు చెప్పాలి, పాడించాలి. ఇక్కడ చెప్పిన లెసన్ సండే స్కూల్లో చెప్పాలి. అది అది నోట్ చేసుకుని మీరు పాడుతూ సండే స్కూల్ పిల్లలతో. మాకు చిన్నప్పుడు మ్యూజిక్ క్రాఫ్ట్ అనేది మ్యూజిక్ క్లాస్ ఉండేవి, మాకు టీచర్ ఉండేది. తర్వాత తర్వాత అవి పోయాయి, కానీ మా చిన్నప్పుడు ఉండేవారు టీచర్స్. ఈ లాక్డౌన్ పోతుందంటే బాధ అవుతుంది, మళ్ళీ ఎక్కడ క్లాసులు ఉండవేమో అని. లేదు లేదు, అదే ఆలోచిస్తా ఉన్నాను ఈ రోజు అంతా. లేదు అందుకే ఈ రోజు ఖచ్చితంగా కూర్చోవాలని వచ్చాను. ఆపే ప్రసక్తి లేదు. ఓకే, ఎందుకంటే అలాగా అందరూ రియాక్ట్ అవుతున్నారు కాబట్టి, ఈ మాధుర్యాన్ని గమనిస్తున్నారు కాబట్టి. నా ఆంధ్రక్రైస్తవ కీర్తనలే ఎందుకు పట్టుకున్నానంటే నా పాటలు చెప్పలేక కాదు. ఎందుకు, అది శాస్త్రం. మనం అది ముందు ముందు తరానికి అందించాలి, అది మన బాధ్యత. అది ఎందుకంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. ఇప్పుడు మీకు రకరకాల తాళాలు రకరకాల రాగాలు అన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నాయి. మనం వెళ్తాం, మీరు ఆశ్చర్యపోతారు. రేపు రూపక తాళం, త్రిపుట తాళం వీటిలోకి వెళ్ళేసరికి త్రిపుట తాళంలో ఎన్ని పాటలు చేశారో అందరు త్రిపుట తాళంలో చేశారు. చాలా పాటలు, ఆదితాళం, త్రిస్రం, చతురస్రం, ఇవన్నీ మహానుభావులు అంటే ఒక పరిశుద్ధాత్మతో చేశారు. అది అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఒక్క. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ప్రతి పదము అర్థం చేసుకోవాలమ్మా. అందులో నడిపించున్నానావా మొత్తం శరణాలు చదివితే మనకి హృదయం ద్రవించిపోతుంది. ప్రార్థన, ప్రేయర్. అందుకే అవి అవి ఇప్పుడు మాకు మన కంపోజిషన్స్ ఇవన్నీ అది వేరే విషయం. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని కంపోజ్ చేసాం, పాడించాం, ఇవన్నీ ఒక ఎత్తు. ఇది మనం శాస్త్రంగా నేర్చుకోవాలి మనం, అది నా ఆశ. మీరందరూ ఇంతమంది అసలు నేను ఊహించలేదు. పెద్దలు చిన్నపిల్లలు అందరూ కూడా ఇలాగా ముందుకు వచ్చాయి కదా. అందరిది ఒకే టేస్ట్ అన్న. అవునమ్మా, అదే కావాలి ఇక్కడ. ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ కి కొంతమంది ఇప్పుడు వెస్టర్నైజేషన్ లోకి వచ్చి ఇంగ్లీష్ పాటలు అవి పాడుకోవడం దీనిలోకి వచ్చారు కదా. ఆంధ్ర క్రైస్తవకి కీర్తనలు పాడుతుంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు సౌమ్య గాని వీళ్ళందరూ కూడా ఈ ఏజ్ లో అవన్నీ చూడండి. మరి అదే ఆశీర్వాదం మనకి. ఆశీర్వాదం మరి ఉన్నారా? అదే ఆశీర్వాదం మనకి. అలసిపోకుండా అలా కూర్చోవడం పెద్దలు. వీళ్ళు డాక్టర్ గారు రాలేనట్టుంది. సరే ఇంకెవరైనా ట్రై చేస్తారమ్మా? పాతవి నడిపించున్నాను, ఎవరైనా ట్రై చేస్తారా? అప్పగారి రివైవ్ చేద్దాం. మరి ఏం చేస్తాం? అమ్మాజీ ఏం పాట పాడతావు అమ్మాజీ? ఈరోజు నిన్నటి పాడలండి.
చూడండి మాస్టర్ ఏ పాట పాడమంటారు? మన పాటలే, మీరు ఈ నాలుగు ఐదు పాటల్లో మనం నేర్చుకున్నవే పాడండి వేళ అన్ని, ఎందుకంటే నేను కరెక్ట్ చేయలేదు స్వరాలన్నీ. నేను అది పాడమ్మా, నేను పాడండి. వెరీ గుడ్ అండి, వండర్ఫుల్. ఇంకా కొంచెం అక్కడక్కడ ఫ్లాట్గా ఉంది, చేరిపోతారు ఇలాగ మనం ప్రాక్టీస్ చేస్తే రోజును చేరుతారు. ఇంకెవరు? సరిగా పాప గమ గరీరి సరిగా దాని సరి నిసా. ఎవరు అమ్మ మీరు ట్రై చేయండి అమ్మా. పాప మెరిగా ప్రెజలాడండి. మేడం ఏ పాట అది? పాదరి గమ గరి సరి సరి సా సరి గని సరి సరి గగరి గగరి ససని దద పమ గమ ఆగమ పమ దాద పపా. ప్రాక్టీస్ చేయండి అమ్మా, వినండి మళ్ళీ ఇంకా కొంచెం స్వర్ణలు విని పాడండి. నెక్స్ట్ ఎవరు? సోన్ రాజు. ఇంకో పాట మార్చు, చాలా ఉన్నాయి కదా మనకి. సరిగా పాపగా అక్కడ రండి. చిత్రం పాడినా గారు మార్గం చూపు మార్గం చూపు పాడ. సగ సగ ద ప ప గరి స స స స ద ప మ ద ప. మళ్ళీ వినాలి మీరు, మళ్ళీ వినాలి. అవునండి, అది బాగా విని వింటారా? వినాలి, బాగా వినండి. ఒక్కొక్కసారి చరణం చూస్తారా? చరణం చూస్తారా? చరణం చూస్తారా అంటున్నా. పాడండి. పాప గ గ స గ ప. అదే స్వరాలు తక్కువ ఉన్నాయి కాబట్టి. ఏమండి మళ్ళీ ఒకసారి, మళ్ళీ ఒకసారి చూసుకోండి, వినండి మళ్ళీ ఒకసారి స్వరాలు విని పాడదురు కానీ. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరండి? ఎవరు పాడింది ఇప్పుడు? సోన్ రాజా? సోన్ రాజే, సోన్ రాజే. మరి కొన్ని తప్పు, కొన్ని స్వరాలు తప్పు ఉన్నాయి మరి. చూడు మళ్ళీ ఒకసారి విను, బాగా విను, విని. అదే ఇంకో సాంగ్ కెళ్ళండి. దేవుడే నాకు ఆశ్రయం కెళ్ళండి. ఎవరన్నా కవిత పాడు. సరిగా పాప గమ గరీరి. మీ మైక్ మీద ఆన్ చేసుకోవచ్చు, అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఎవరు మైక్ అన్మ్యూట్ చేసుకోండి. నా మాట క్లియర్ గా అందరికి వినిపిస్తుంది అండి? క్లియర్ గా ఉందండి. ఈవేళ ఇయర్ ఫోన్స్ వేసుకున్నాను నేను. సరిగా పాప గమ గరీరి సరిగా
సరీ నిసా సరీ గపా గమగరీ రి సరీ గదా సరీ నిసా సార్ చెప్పండి మాస్టర్. వినిపిస్తుందండి నా వాయిస్? మీ వాయిస్ వినిపిస్తుందండి. నెక్స్ట్ ఎవరు చెప్పండి? ఇంకెవరైనా ఎవరున్నా? అందరూ వేళ ఎంతమంది వచ్చారండి? 15 మంది. మీరు నేను మిస్ చేస్తే 20 మంది అండి. వెరీ గుడ్. మొత్తానికి మీకు వచ్చిందా పవర్? రాలేదండి. రాలేదు, ఎక్కడ కూడా రాలా. చూడండి, ఆరోన్ బాబు, ఆరోన్ బాబు లత ఒకసారి పాడండి. పాడండి ఆరోన్, పాడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా కీబోర్డ్తో ప్లే చేసుకుంటే అలా స్వరాలు ముందు ముందు బాగా వస్తాయి అమ్మ మీకు. సార్ ఒక నోట్స్ ఒకసారి చూపిస్తారండి వీళ్ళకి.
ఓఎస్ అండి ప్రబలంగానే నోట్స్ రాసుకుంటారు అదే అండి అంతే సార్ ఈ నోట్స్ చూసి ఎవరైనా పాడగలరేమో ఛాలెంజ్ అండి ఇప్పుడు ఇది 8 అక్షరాలు 8 అక్షరాలు ఉంటాయి అంటే మనం చతురస్రం అని చెప్పుకోవచ్చు 4 4 చెప్తున్నా అంటే ఆదితాళం అన్నారు చూడండి ఒకసారి ఈ నోట్స్ రాసుకోండి చెప్తాను అందరూ ఈ నోట్స్ రాసుకోండి లేకపోతే చూడు నేను ఎలా రాశానో ఎలా ఉందో అక్కడ ముందు కామా ఉంది కదా ఆ కామాతో కౌంట్ చేస్తే 8 8 8 వస్తాయి అది పల్లవి చిట్టి భానుమూర్తి గారు అండి ఇది రాసింది ఎంత బాగా రాశారంటే ఆయన ఇప్పుడు ఈ డాట్ ఇక్కడ రాదండి ఎక్కడ వస్తుంది చెప్పండి సార్ కరెక్ట్ చేద్దాం ఇప్పుడు అని పల్లవి కాకుండా పల్లవికి రండి చెప్తాను పల్లవండి ఈ పల్లవిలో ఒక దాకి ఇక్కడ ఈ దాకి రావాలా అది ఎక్కడండి లాస్ట్ బార్ లో చుక్కను అలా జరిపి దాకి తీసుకురావాలి అంటే ఈ పై చుక్క అండి పై మా కింద ఉంటుంది అది కాదండి ఈ కింద మా కొంద చూసారా దాన్ని ఈ లాస్ట్ బార్ లో దా దగ్గరికి తీసుకురావాలి చూడండి ఇంకా అది మిగతా అండి మిగతావి పై రెండు సార్లు పైన ఈ ఆ డాట్ ఏమో నీ కిందకి రావాలండి సెకండ్ బార్ లో నీ కిందకి ఓకే చూడండి ఈ చరణం దీంట్లో కూడా ఉన్నాం అది ఈ నీ కిందకి రావాలి ఓకే అండి అవును ఇప్పుడు చూడండి సార్ గమగరి సదరిగా అవునండి గగ్గమరి గరి సీ ఇప్పుడు ఈ మా తర్వాత ఈ ఒక స్లాష్ ఉంది చూసారా ఫస్ట్ బార్ లో అది తీసేస్తారా ఓకే ఓకే ఈ స్లాష్ అది తీసేయలేను అది గంగరి సీ సరి రి రి గమ పమ గంగరి ఇప్పుడు ఈ చరణం కాదండి చరణం తీసేయండి అక్కడ అది రిపీట్ చేశాను అంతే నేను అక్కడ ఎలాగో వచ్చిందండి ఆ చరణం అన్నా తీసేయండి చాలు ఓకే ఓ చరణం అనే మాట మాట ఓన్లీ ఆ వర్డ్ తీసింది అంతే అంతే ఓకే అండి ఇప్పుడు అది రిపీట్ చేసింది గరి సీ సీ రి గమ పమ గరి రి గరి సీ సీ రి రి గమ పమ గ ఇప్పుడు ఈ మా తర్వాత ఉన్న స్లాష్ కూడా తీసేయండి ఓకే ఇక్కడ ఇక్కడ రెండో లైన్ లో ఇది 2 3 4 లైన్ లో ఉన్నాయి తీసేయండి ఓకే అది కూడా తీసేయండి చాలా జరిగిపోయింది అది కూడా తీసేయండి అది ఇప్పుడు అందరికి క్లియర్ గా ఉందని చూడండి ఇక్కడ నీ కింద చుక్క పెట్టుకోవాలి దా కింద చుక్క పెట్టుకోవాలి అంటే క్లూ మిగతా క్లోజ్ చేసేయండి సార్ ఆ వాయిస్ ఎవరెవరో వినబడుతుంది గరి సీ సీ రి రి గమ
రాసుకున్నారు అడగండి. అందరూ స్క్రీన్ షాట్ లైన్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నా మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ అనుపల్లె వైకి పైకి నెక్స్ట్ ఫ్రేమ్ కి వెళ్ళండి. అంతే కరెక్ట్. ని సదా ని ద ప మ గ రి గ గ మ ప ద ప మ గ మ గ రి స దా గ రి గ గ గ గ గ కరెక్ట్ అండి. రాసుకోమండి. దాకెందుకు జరపండి ఇది. ఇది ఓకే అండి. ఇది అక్కడ అక్కడ దా పైకి వచ్చేసింది. అది అది కూడా కిందకి రావాలి ఆ డాట్. ఇది 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 సదా తీసాను. డాట్ తీసాను అక్కడ దాకర్లేదు. అది చెప్తాను. అంటే ఈ డాట్ తీసేయాలి కదండి. తీసేయాలండి. ఓకే అండి. ని సదా ని ద ప మ గ రి గ గ మ ప ద ప మ గ మ గ రి స ద గ రి గ గ గ గ గ. అది సార్ అందరు రాసుకున్నారేమ్మా. ఇంకా రాసుకుంటున్నారు. రాసుకోనండి, రాసుకోనివ్వండి. ఇంకెలాగ రేపు కంగారు లేదు. రేపు రేపు ఇప్పుడు నేర్పేయగలను కానీ ఇప్పుడు ఇప్పుడు నేను ఏ శృతి ఏమి లేకుండా నేను ఆ పాట పాడుతున్నాను. ఇప్పుడు ఆ కీర్తన అర్థమైందా మీకు? అలా పాడాలి అంటే మీకు స్వరం నేను ఇచ్చేసానంటే స్వరాన్ని బట్టి పాట పాడే స్థితికి రావాలి. వస్తారు వస్తారు. ఇంకా ఇది ఇలా కంటిన్యూ అవుతుంది కాబట్టి మొత్తానికి ఈవేళ ఫోన్ మీద నడిపేశాం సార్. ఒకసారి లిరిక్ పాడమంటారండి రాజేష్ గారు. పాడదాం అంటే ప్రబలం పాడితే అప్పుడు స్వరం ప్రాక్టీస్ చేద్దాం అంటున్నారు. అదే 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 ఇక్కడ తిరగా చూస్తున్నాను నేను ప్రబలముగానే. మా కరెంట్ వచ్చింది సార్. వచ్చిందా మీకు? చూస్తా ఉన్నాడు. కనీసం చివరి అరగంట అన్నా నేను తలుపులను మూసాను. రాలేదండి ఇక్కడ. రాలా. ఓకే సార్. అయితే అందరు రాసుకున్నట్టున్నారు. ఎవరి దగ్గర లేదా ప్రబలము అనే పాట తీస్తున్నాను. అయిపోయింది. తొమ్మిది తొమ్మిది ఒక కీర్తన చూడండి ఎంత బాగా రాశాడు ఆయన సాహిత్యం. ప్రా 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 కన్నబాబు. అన్నీ చూడండి ఆశీర్వాదం గారు. ప్రబలముగానే ప్రస్తుతించేత ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిన్ను ప్రచురపరిచేత ప్రచురపరిచేత ప్రభుడ నావిపుడ. ప్రా 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 చరణం చూడండి. పొందుగోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతి కానందమొసగిన మహిమ తేజుడు. పొందు బంధు ఇలాగా అది అన్నీ అలా ఉంటాయి. ఇది చాలా అద్భుతమైన కీర్తన చెట్టి భవన్మూర్తి గారిది. ఎవరికైనా తెలుసా ఈ పాట? పాడగలరా? ప్రఫలముగని ఏకతాళం అన్నారు చతురస్రం. ఎవరైనా పాడతారట? అదే పాస్ గారు. పాస్ గారు
ప్రబల ముగనే ప్రస్తుతించేదా ప్రభుని కృపలని ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేదా ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేదా ప్రభు ప్రభలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ పొందు గోరి నాయందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతికానందము సగిన మందమ మందమతికా నందము సగిన మహిమ తేజుడవు ప్రబలముగనే ప్రస్తుతించిద ప్రభుని కృపలమ్మి. వెరీ గుడ్ సార్. ఇప్పుడు స్వరంలో రాగానే మీ ఇప్పుడు ఇంకా మారిపోతుంది అది ఆ బ్యూటీ. ప్రబలముగనే ప్రస్తుతించిద ప్రభుని కృపలన్నీ ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభు. ఇదే చెప్పాను కదా తల్లి వన్ గగ గ గ అది బార్లో ఒక అక్షరం తల్లి చేసిన కంపోజిషన్ అది వన్ ప్రబలముగనే వన్ ప్రస్తుతించేద వన్ చూసారా ప్రభుని కృపలన్నీ. క్లాసికల్ యాక్సెంట్ ఉంది ఇక్కడ. ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద ప్రభుడ నా విపుడ ప్రబలము. అన్నింటికి స్వరం ఉంటుంది. ప్రబలముగనే ప్రస్తుతి వన్ ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రస్తుతించేద వన్ ప్రస్తుతించేద ప్రభుని వన్ ప్రభుని కృపలన్నీ ప్రతి వన్ ప్రతిదినము నిన్ను వన్ ప్రచుర పరచేద వన్ అంటే వన్ అని ఎందుకంటున్నానంటే కామా అక్కడ ఒక లెటర్ చూడండి బ్యూటీ చాలా మంచి కీర్తన ఇది కరెక్ట్ గా పాడితే పొందుగోరిన ఎందు నిలిచిన పొందుగోరిన ఎందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతికానందమొసగిన మందమతికానందమొసగిన మహిమ తేజుడవు పరబలముగనే ప్రస్తుతించేద వన్. ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు పదం పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది వన్ ప్రబలముగనే వన్ ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ. ఓకేనండి బిలియ గారు వన్ అంచేత కామ పెట్టాను అక్కడ వన్ గగ గగ మరి. ఇప్పుడు ఆ వన్ కామతో మీరు లెక్క పెట్టుకుంటే 8 అక్షరాలు ఉంటాయి ఇక్కడ. అవును అంటే చతుర్శ్లోకంలో ఒక అక్షరానికి 2 అక్షరాలు పాడారనమాట. ఒక బీట్ కి 2 అక్షరాలు చెప్పిన పాడింది అది చతుర్శ్లోకం. సో గగ్గరి గా మీదే అదే స్వరం కాబట్టి గగ్గ గ గ గ అలా అనకూడదు అక్కడ. అదే స్వరాన్ని పలకండి. ఇది చాలా శాస్త్రబద్ధంగా ఉంది కాబట్టి ప్రతి స్వరం కరెక్ట్గా పాడడానికి ఇది ఒక పాట ఇది ఒక కీర్తన కరెక్ట్గా నేర్చుకోవడానికి.
ఇది కానీ కరెక్ట్ గా పాడారా మీరు చాలా వరకు ఇక శాస్త్రంలోకి అడుగు పెట్టేసినట్టు గగ్గగ్గగ్గగమరి గగ్గగ్గగమరి అలా కూడా వాడుకోవచ్చు. ఏమన్నాడు అక్కడ పదం? ప్రబల ముగని గగ్గగ్గగమరి రిరి గమరి రి గరి సాని సా రిరి రి గమ ప మగ గగ్గగ్గగమరి రి గరి సాని సా రి రి గ మ ప మ గ మ గ రి స ద స రి గ గ గ గ గ గ ప ప ప ప ప ప ప ప ద ప మ గ ప ప ప ప ప ప ప ప ద ప మ గ ని 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 స ద ద ని ద ప మ గ రి గ గ గ గ గ గ గ మ గ గ గ వంగ గ మ ప ద ప మ గ మ గ రి స ద స రి గ గ గ గ గ మ. అర్థమైందండి అందరికి? ఆశీర్వాదం గారు. అంటే ఇది కొంచెం బాగా నలగాలి, స్వరాలు బాగా నలిగితే ఆ ఫ్లూ. కవిత ఎవరు పాడతారండి? కవిత ట్రై చేస్తావా? వచ్చింది ఏమన్నా? నేర్చుకోవాలి. తను వెళ్ళిపోయింది ఏంటి? ఎవరు? మన సౌమ్య. సౌమ్య లేనట్టుంది. లేదండి, డ్యూటీ టైం అయింది. అందరూ ఇంట్లో ఉండి పని చేస్తున్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్. అదే ఈవేళ కష్టమే ఇది. ఇది ఒకసారి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, అది ఇంటికి వెళ్ళినప్పుడు ఇటు ఇళ్లలోనే ఉన్నారు కదమ్మా. వినండి ఒక్కొక్కసారి, వింటే ఆ ఫీల్ వస్తుంది. ముందు పాట పాడుకుని ప్రభలముగని ప్రస్తుతి వన్ అక్కడ వన్ ప్రభలముగని వన్ ప్రస్తుతి. ఇప్పుడు ఆ వన్ లేకపోతే ప్రస్తుతి అని పాడవలసి వస్తుంది కదా, తెలుగా. సో వన్ ప్రభలముగని ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ, ప్రభలముగని ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ, ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేద ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేద ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేద ప్రభుడనా విపుడా ప్రభలముగని గగ్గగ్గగమరి రి గరి సాని స రి రి గ మ ప మ గ మ గ రి స ద రి గ గ గ గ గ గ గ గ మ రి రి గ రి సాని స రి రి గ మ ప మ గ ప 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 ద ప మ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ ని 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 స ద ద ని ద ప మ గ రి గ గ మ ప ద ప మ గ మ గ రి ద ద రి గ గ గ గ. అదండి విషయం అక్కడ. ఇవాళ అవదేమో అనుకున్నాను కానీ పాట వినండి బాగా స్వరం. కీబోర్డ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అది ఒకసారి సరిగ్గా
ఏ శృతి మీకు బాగుంటుందో అది దానిలో ప్లే చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు శాలిమి గారు అన్ని శృతుల్లోనూ కీబోర్డ్ తయారు చేస్తారు ఆయన నోట్స్తో, మీకు వస్తాయి. రేపు ప్రతి ఆదివారం సండే స్కూల్లో ఒక్కొక్కరు ఒక కీబోర్డ్ పెట్టుకుని నేను చెప్పిన ప్రతి స్వరమల్లా చెప్పాలి. సాటర్డే నైట్స్ ఒక ఫ్రేజ్ చెప్తాను, ఆ ఫ్రేజ్ని సండే స్కూల్లో ఒక అవర్ మీరు మ్యూజిక్ క్లాస్ అని ఏమంటారు శాలిమి గారు? ఇలా ఇలా ఇంట్రడ్యూస్ చేద్దాం, మ్యూజిక్ క్లాస్ అని పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అంతా సండే స్కూల్స్ లో వీళ్ళు చెప్పాలి ఆయా ఆయా చర్చెస్ లో. మరి ఈరోజు మీరు మొబైల్ ఫోన్ లో ఉండడం వల్ల డిస్టర్బెన్స్ రాలే. అంటే ఇక్కడ ఫ్యాన్ ఆపేశాను, ఏసీ ఆపేశాను, ఇప్పుడు అంతా ఈ రెండు తలుపులు మూసేయడంతో మీకు చాలా క్లీన్ గా ఉందన్నమాట. తర్వాత అంటే ల్యాప్టాప్ అంటే ప్రతిరోజు ల్యాప్టాప్ రెండు మూడు సార్లు హ్యాంగ్ అవ్వడం వల్ల జస్ట్ మనం మహర్షి గారు ల్యాప్టాప్ కొనివ్వాలని అన్నారు కదా, లేదా ఉండాలి. అయితే అన్ని అంటే రాజేష్ కూచిపూడి గారు ఒక 2000, ఆనంద్ బాబు గారు 2000, మా మరదలు లత 2000, వీరబాబు గారు 2000 ఇస్తే 8000 అకౌంట్ లోకి వస్తాయి. వెంటనే నాదొక 2000 రూపాయలు కలిపాను, మొత్తం 10000 రూపాయలు నా చేతిలో ఉంది. మరి ఇంకెవరైనా సరే మహర్షి గారికి ఒక కానుక, అది ఆయన కోసం కాదు మన కోసమే. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది మన కోసమే. ఎవరైనా మీరు అనుకోరంటే దయచేసి నా అకౌంట్ నెంబర్ మీకు ఇస్తాను, ఎవరైనా దీనికి మీరు పోస్ట్ చేసి ఒక నిమిషం అండి రాసుకోండి. ఇవాళ చాలా మంది కొత్త వాళ్ళు కనిపిస్తున్నారండి. అవునా, తెరవెనుక ఉన్నారు, తెర బయటకు రావట్లేదు కానీ అవునవును చాలా మంది ఉన్నారు. ఎవరైనా నా అకౌంట్ వివరాలు రాసుకోండి. ఒకవేళ గూగుల్ పేలో కానీ లేకపోతే ఫోన్పే కానీ చేస్తే 9700006565, దీనికి మీరు అమౌంట్ పంపించేస్తే మొత్తం ఒక అంటే యాక్చువల్గా 30,000 అవుద్ది అనుకుంటున్నాం ల్యాప్టాప్, 30,000 అనుకుంటున్నాం. సంగీతం నేర్చుకునే వాళ్ళ మీద పెడితే బాగుంటుందా? అంటే లేదు, అది ఫ్రీవిల్ ఆఫరింగ్ అంటే, అందుకని పర్టికులర్ ఎవరు కాదు, ఫ్రీవిల్ ఆఫరింగ్ అంతే. ఫోన్ పే కానీ తర్వాత గూగుల్ పే కానీ, గూగుల్ పే కానీ అంటే ఊరికే అంటే అందరు కాదు, అందరి దగ్గర డబ్బులు ఉండాలండి. ఈ లాక్డౌన్ టైంలో ఎవరి దగ్గర డబ్బులు లేవు, అంతే కదా, ఎవరికి ఆదాయాలు లేవు. ఇప్పుడు కంగారు లేదు, ఇప్పుడు మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. అయితే ఏంటంటే ఉన్న అంటే ఎవరైనా ధైర్యం చేయగలిగితే ఇంకోటి, అలాగని 1000, 2000 ఇవ్వలేమన్నా 500 రూపీస్ ఒకళ్ళు ఇవ్వగలంటే, చిన్న స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి చిన్నవాళ్ళు, వాళ్ళు 500 రూపీస్ ఇచ్చినా పర్లేదు. అలాగే మొత్తం మనం ల్యాప్టాప్ అయితే కొందాం మహర్షి గారికి. అంటే అంతే ప్రైజ్ లాడాలి అంటున్నాను కదా నేను, అంతకంటే నేనేం చెప్పలేను ఇప్పుడు. అంటే అంటే మన క్లాసెస్ నిరాటంకంగా జరగాలని తప్పకుండా. అంతా అసలు ఊహించని సంఘటన. ఇప్పుడు అదే అంటున్నాను కదా, నా మైండ్ లో ఎప్పుడు ఉన్నది ఒకటే, నేర్చుకున్న ఈ సబ్జెక్ట్ మనం మనం కష్టపడ్డాం కదండి, బుక్ అంతా రాసాం కదండి మనం, మీరు టైపింగ్ నేను చెప్పడం, మరి ఆ పుస్తకం రాసినందుకు రిలీజ్ అయినందుకు సార్థకత ఓకే. 1000 కాపీలు వేసాం, అందరూ చాలా మంది నాకు మాట్లాడుతూ ఉంటారు మీ బుక్ నాకు మాకు చాలా ఇదిగా ఉందండి పనిచేసిందని. కానీ నేను చెప్పాలి అన్న ఆ తృష్ణ, మీరు అంటారు కోరిక డిజైర్ కి తృష్ణ అన్నారు చూడండి మీరు ఒక ప్రసంగంలో, అవునండి అవును, అది నాకు ఎప్పట్నుండో ఉంది. ఇది ఎలా చెప్పాలి అందరికి, విద్య అంతా నేర్పేయాలి, నేర్పేసి నేను తీసుకుని మీరు చెప్తుంటే విని ఆనందించాలి అనే ఒక కోరిక నాకు బలంగా నాటుకుపోయింది. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ముఖ్యంగా సబ్జెక్ట్ చెప్పాలనే
దృఢ నిశ్చయంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ అయితే ఏముంది ఒక 20-30 మంది మామూలుగా వస్తారు నేను క్లాసులకు వెళ్ళను చెప్పి, కానీ ఇక్కడ స్టేట్ వైడ్ వెళ్ళిపోయింది ఇది. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు, స్టేట్ సరిహద్దులు దాటి కూడా వెళ్ళిపోయింది. అవునండి, ఒక నైట్ 100 మంది చూస్తున్నారంటే జస్ట్ ఇమాజిన్. అవునండి అవునండి, కనుక చేయడు మళ్ళీ నాకు మళ్ళీ ఒక చాలా బాగుంది సార్ అని నాకు చెప్తే మొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈవేళ ఫోన్ చేసి ఏమైనా టెక్నికాలిటీస్ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, మనకు కావాల్సింది జూమ్ నుండి ఇంకో దానికి వెళ్దాం మీకు చేస్తాడు వినండి ఆయన. అలాగే అండి, ఫోన్ పంపించాను నేను నంబర్ ఆయన మాట్లాడతారు. కనుక ఇది ఇంకా ఆగదు, ఇది దేవుని కార్యం అది మాత్రం నేను దృఢంగా చెప్పగలను. ఇది దేవుని కార్యం, ఈ ఉన్న ఈ విషయం అంతా మరి నాకు చిన్నప్పటి నుండి పెరిగిన కన్నబాబు ఇక్కడ ఉండడం అది కూడా నాకు ఎంతో ఆనందం. ఇప్పుడు వాళ్ళకి 12 దగ్గర దగ్గర అవుతుంటుంది పాపం నిద్ర కంట్రోల్ చేసుకుని, ఇప్పుడు మీరు నేర్చుకుని మన పిల్లలకి నెక్స్ట్ తరం వాళ్ళకి మీరే మీరు ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనని కాపాడండి అంతే. ప్రతి పాట చూసారా ఎంత ప్రబలమోగానే చూడండి, ఆ రచన చూడండి, ప్రా 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 అది దానిలో ఇతిప్రాసలు నడక మరి ఎంతంత బ్యూటిఫుల్ ఫ్రేజెస్ అంటాం మేము, ఇంత బ్యూటిఫుల్ ఫ్రేజెస్ని మనకు అందించి వెళ్ళిన శాస్త్రాన్ని మా తరం అయిపోతుంది, ఈ తరం నుండి మీ చేతులకు అందించి మీరు వెళ్ళాలి, మీరు దాన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి అందించాలని కోరిక. అదే ఈవేళకి అసలు పవర్ లేదు ఏమి లేకపోయినా దేవుడు చూసారా అవ్వలేదు, ఇది ఆగిపోద్దామని భయపడ్డాను నేను, కొత్త పాట నేర్పగలనా అనుకున్నాను, శృతి లేదు ఏమి లేదు, ఆగి ఇప్పుడు కీబోర్డ్ పెట్టడానికి ఇప్పుడు కొంతసేపటికి ఇన్వర్టర్ కూడా ఉండదు, నేను చీకట్లో ఉండాలి ఇప్పుడు. ఇప్పటి వరకు కాపాడాడు దేవుడు, నీ ఫ్యాన్ అన్నారా అవన్నీ సుఖాలు మనకు దూరమే ఇప్పుడు. మరి సార్ మరి కవిత గారు 1000 రూపీస్ ఇప్పుడే పంపించారు నాకు. ఆవిడ మొన్నటి నుండి నాకు మీకు డబ్బులు పంపాలి పంపాలంటే నాకు అక్కర్లేదు, ఇది ఫ్రీ విద్యా నుంచి కట్ చేసేసాను నేను, అది ఇప్పుడు ఈ విధంగా నా అకౌంట్ దొరికింది కాబట్టి నాకు పంపించారు. మీకు వచ్చేసిందా, మీ వైపు పడింది అనమాట అది. అందుచేత ఇది దేవుని కార్యం, దేవుడు ఎలా నడుపుతాడు అన్నది వెళ్ళిపోవడం మన చిత్తం. ఆలయం గారు అంత కష్టపడడం, పెద్దలు ఆశీర్వాదం గారు మన వీళ్ళందరూ మన పెళ్ళి గారు ఇంకా కొంతమంది వేళ కొంతమంది పెద్దలు కనిపించారు ఇందాక. సో అందరిని ఇంకా మొబిలైజ్ చేయండి, మొబిలైజ్ చేసి అలా కూర్చుంటే చాలా అదొక ఇన్స్పిరేషన్. పెద్దలు ఉన్నారు వాళ్ళ నుండి మా జనరేషన్, మా నుండి మీ జనరేషన్, ఇలాగా ఇవన్నీ దాదాపు ఒక 20-30 పాటలన్నా మనం కవర్ చేయాలి. ఇప్పుడు తెలియనివన్నీ కూడా నేను మళ్ళీ కొంతమందికి రాశాను, ఇవి మీరు పాడి పంపించండి అవి వాటికి నోట్స్ రాసి నేర్పుతానని కూడా కొంతమందికి చెప్పాను. అలాగే కన్నబాబు మదరు విజయ్ కుమార్ గారు, ఆవిడ రిటైర్డ్ అడ్మినిస్ట్రేటర్స్, ఆవిడ మాకు చిన్నప్పటి నుండి మేము పెరిగాం, ఆవిడ వాళ్ళ ఫాదర్ బెంజమిన్ గారని చాలా స్వరాలు చెప్పేవారు ఆయన అప్పట్లో, వాళ్ళు నేర్చుకున్నారు, ఆ కుటుంబం అంతా సంగీతం నేర్చుకున్నారు. వీళ్ళందరూ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్, ఇంకా చాలామంది మా ఊరు వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్, అందరూ వస్తున్నారు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు అపీర్ అవుతారు చూడండి. అవునండి, చేత మరి ఈవేళ ముగిందామా, మరి ఎంతైందండి టైము, నాకు ఇక టైం తెలియదు సార్. చూసారా మొత్తానికి వీళ్ళంతా ఫోన్లు, ఆశీర్వాదం గారు అంతా నా గొంతు అంతా వినిపించిందా ఈవేళ? బాగుందండి, ఈరోజు బాగానే ఉంది, ఎందుకంటే ల్యాప్టాప్ లో వినపడినట్టే వినపడుతుంది అండి. మీరు కొంచెం ఫ్యాన్ గట్రా ఆఫ్ చేసేసి అంతేకాకుండా ఇక్కడ అంతా ఏరియా అంతా సైలెంట్ అయిపోయింది, ఇక్కడ ఎవరు లైట్స్ లేవు ఏవి లేవు కదా అందరూ. ఓకే సార్, ఎవరు మన ప్రార్థన చేయించండి, కవిత గారే ప్రార్థన చేయాలి ఇక ఈరోజు. వెరీ గుడ్, వెరీ గుడ్. తప్పకుండా పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడైన ప్రభువా, నీ బంగారు పాదాలు కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా తండ్రి నాయన. ఇదిగో డాక్టర్ మహర్షి గారిని బట్టి నాయన నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా తండ్రి.
ఆయనకిచ్చిన ఆలోచనని బట్టి, ఆయనకిచ్చిన కోరికను బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎందుకంటే ప్రభువా ఆయనకి తెలిసిన జ్ఞానాన్ని, నీవిచ్చిన జ్ఞానాన్ని ప్రభువా మరి అనేక మందికి ప్రభువా నా తండ్రి నాయన నీ యొక్క తండ్రి నాయన మరి నిన్ను స్తుతించిట్లో అది వాడబడాలని ప్రభువా ఆయనకిచ్చినటువంటి ఆ కోరికను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎందుకంటే యేసయ్య నాయన మేము మీ మహిమ కొరకే మేము వాడబడాలని మీ చిత్తమై ఉన్నది తండ్రి. మా హృదయ ఆలోచనలు తలంపులు అది మీ కృపలో అయ్యా తండ్రి నాయన మరి దీవించబడులాగున నా తండ్రి మరింతగా ప్రభా నాయన ఇదిగో మాస్టర్ గారిని దీవించి ఆశీర్దించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే షాలిం పాస్టర్ గారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను మరి ఆయన ఎంతగానో ప్రభా మరి ఈ యొక్క పరిచర్యకి ప్రభా ఈ యొక్క మరి ప్రోగ్రామ్ అంతటిలో నా తండ్రి ఆయన ఎంతగానో సహాయం చేస్తూ ప్రభా నాయన మీరే తోడుగా ఉండి నాయన ఆయనకి సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నా తండ్రి. నాయన ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి ఆశపడినటువంటి ప్రతి బిడ్డను ప్రభా వారు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా చాలా దూర ప్రాంతాల నుంచి ప్రభా నాయన వచ్చి మరి ఆ యొక్క జూమ్ లో కనెక్ట్ అయ్యి ప్రభా మరి ఆ యొక్క ఆంధ్ర క్రైస్తు కీర్తనలు అలాగే నాయన సంగీతాన్ని నేర్చుకోవాలి మరి సరైన రీతిలో దేవుని ఆరాధించాలనే తపనతో ప్రభా నాయన ఇక్కడికి వచ్చి చేరి ప్రతి ఒక్కరు ప్రభా యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొని ప్రభా మరి పాడిన వారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే ఎంతో మంది విన్నారు ప్రభా నా తండ్రి అయ్యా నాయన ఎంతో మందికి నాయన ప్రభా నాయన మరి ఇది తెలిసి ప్రభా మరి ఈ యొక్క నేర్చుకోవాలనే తపనతో ఇక్కడికి వస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నాయన మరింతగా గాత్రాలను తెరిచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా నాయన జ్ఞాపక శక్తిని ఇచ్చి ఆ స్వరాన్ని నాయన మేము కరెక్ట్ గా దాన్ని పట్టుకుని ప్రభా తండ్రి నాయన మిమ్మల్ని మహింపరిచే విధంగా అయ్యా నాయన ఇదిగో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రభా మరొక్కసారి మరి ముఖ్యంగా వచ్చిన ప్రతి బిడ్డల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ వారి అవసరాల్లో ఉండమని లాక్డౌన్ లో ప్రభా. అలాగే నాయన ఈ యొక్క మరి ఎవరెవరు ఏ బాధలు పడుతున్నారో మొన్న మరి మాకైతే తెలియదు కానీ ప్రతి బిడ్డను ప్రభా నా తండ్రి మీ చేతులకు అప్పచెప్తున్నాను వారి అవసరములు తీర్చి అయ్యా నాయన మీరే నా తండ్రి యెహోవా ఈరేగా ప్రభా మీరు ఉన్నారు ప్రభా నాయన ఇదిగో తండ్రి అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారి అవసరాలు వారి బాధలు వారి ఇబ్బందులు అన్నింటిలో మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇగో నా తండ్రి మరి పాస్టర్ గారిని బట్టి కూడా నీకు వందనాలు వారి కుటుంబాన్ని వారి పరిచర్ని దీవించమని ప్రార్థిస్తూ అలాగే నాయన మరి మాషి గారి ఆ యొక్క కుటుంబాన్ని దీవించండి ఆశ్రదించండి ఆయనకు ఆరోగ్యం ఇచ్చి ప్రభా మరిన్ని క్లాసెస్ ప్రభా మరి విజయవంతంగా ఆయన నడిపించడానికి మరి ఆయనతో పాటుగా మేము కూడా నేర్చుకోవాల్సిన సాహిత్యాన్ని సంగీతాన్ని నేర్చుకుంటూ మిమ్మల్ని స్తుతించడానికి మరొక్కసారి మాకు అవకాశాలను దయచేయమని ప్రార్థిస్తూ నా ప్రభు నజరేయుడని వేస్తున్నాం మన త్వరగా రానని వేస్తున్నామని ప్రార్థించి ప్రతినాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు మనందరికి మన మన కుటుంబాలకు మన ప్రతి మహర్షి గారికి వారి కుటుంబానికి సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. ప్రార్థన అయ్యేసరికి కరెంట్ పోయింది ఇక్కడ, అంటే ఇన్వర్టర్ కూడా అయిపోయింది. ఇప్పుడు లేచి క్యాండిల్ వెతుక్కుని ఇవన్నీ దాన్ని దీన్ని తంతాను ఇప్పుడు అని చేత అందరికి గుడ్ నైట్. సెప్టెంబర్ ప్రోగ్రామ్ వరకు దేవుడు వెలుతురులో ఉంచాడు, మన ప్రోగ్రామ్ అయింది, ప్రార్థన చేయండి. ఓకే పవర్ వచ్చేస్తుందా? ప్రైజ్ లాడండి, ప్రైజ్. థ్యాంక్ యూ కవిత, థ్యాంక్ యూ. నేను యూట్యూబ్ లో ఎక్కించాను, నాకు ఇక్కడ అయితే పవర్ ఉందిలేండి. మీరు బాగా జరిగిందిగా ప్రోగ్రామ్ కాబట్టి మీరు నేను అందరికి చెప్పినట్టుగా మీ అందరి పాటలు యూట్యూబ్ లోకి ఎక్కేస్తున్నాయి కాబట్టి మీ ఆ ప్రోగ్రామ్ లో మీ పాట ఎక్కడ ఉందో అది టైం నోట్ చేయమని అడుగుతున్నాను. అంటే కామెంట్ ప్లేస్ లో మీ టైం నోట్ చేయండి దయచేసి, ప్రతి ప్రతి ప్రోగ్రామ్ కి కొంచెం టైం అవద్దు కానీ మీరు ట్రై చేయండి అది. థ్యాంక్ యూ, గుడ్ నైట్. గుడ్ నైట్, థ్యాంక్ యూ ఆశీర్వాదం గారు, బిల్లియా గారు, పెద్దలందరికి, విమూతి గారు, పెద్దలందరికి నమస్కారం. Good night, Andy. Thank you. Good night.